కడప జిల్లా కాసినాయన మండలంలోని వరికుంట్ల ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని నాయనపల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆశా వర్కర్లతో పలు శాఖ అధికారులు మండలంలోని నాయనపల్లి సందర్శించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు మందులు అందజేశారు. మండలంలోని ఓవర్ హెడ్ ట్యాంక్ను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయించడం, అపరిశుభ్ర ప్రదేశాలలో బ్లీచింగ్ సున్నం కలిపి చల్లించారు. గ్రామంలోని 143 ఇళ్లను వాలంటీర్లు సర్వే చేశారు. ఆరోగ్య విద్య ద్వారా కాచి చల్లాల్సిన నీరు త్రాగాలని, ఆహారం పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన నీరు వాడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలను చైతన్యపరచడం జరిగింది. చికెన్ కానీ మటన్ కానీ లేదా రాత్రి మిగిలిన అన్నం కానీ ఏం తినలే. తినకుండా మామూలు ఇడ్లీ తిన్నావు. ఇడ్లీ తిన్న తర్వాత రోజు స్టార్ట్ అయినాయి, ఆ రోజే స్టార్ట్ అయినాయి పేదలు. ఆ రోజే సలైన్ ఎక్కడ ఎక్కించింది మీకు హాస్పిటల్? ఏ హాస్పిటల్కి పోయినావు? బాలకృష్ణ నాయుడు. ఎన్ని సలైన్లు ఎక్కిన? తొమ్మిది. ఇప్పుడు ఎట్టుంది? రోజంతా బాగుందా? సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా తిన్నావా ఈరోజు? మధ్యగా టెంకాయ నీళ్ళు అవి తాగండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగండి. ఎంతసేపు ఉన్నా వేడి అన్నమే తిన, వేడి వేడిగా ఉండేది తినాలి. సలాడ్ అన్నం తినకూడదు. తీగలు వాళ్ళన అట్లాంటి ఏమైనా ఉంటే కూడా తగలొద్దు, అది విషయం. సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఆశకు తెలియాలా, వాలంటీర్లకు తెలియాలా, తర్వాత ఈమెకు తెలియాలా, ఈమె నుండి హాస్పిటల్కి తెలియాలా, మా నుండి కానప్పుడు డిఎంహెచ్ఓ దగ్గరికి కానీ ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్సీ అట్ట పోవాలి. చేసిన తర్వాత నేను అప్పుడు రాత్రి ఎమ్మెల్యే తమ్ముడు చెప్పినాను, నాకెవరు చెప్పలేదు. నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే గోవిందుడు చెప్పినాను ఇప్పుడే జరుగుతుంది అని. అంటే నేను ఇమ్మీడియట్ గా మన ఊరికి హాస్పిటల్ పంపించాను, చూడొచ్చారు ఫోన్ మీరు రెండు పంపించారు సార్, మనకు కావాల్సింది అది. వేరే విషయం అయితే మనకేం లేదు, ఇంతవరకు వాళ్ళ వరకు పోవాలా, తర్వాత తప్పు లేదు. మీ స్టాఫ్ ఉండరు కదా, మీ స్టాఫ్ మీకు తెలియకుండా ఉంటుందా అని నేను నా దృష్టిలో అనుకున్నా. మా గోవింద రెడ్డి సారు మా దృష్టి డాక్టర్ గారికి చెప్పడంతో, డాక్టర్ గారు మాకు ఫోన్ చేసి చెప్పడంతో మాకు ఇన్ఫర్మేషన్ అంతవరకు మాకు తెలియదు. అది ఈ రోజు జరిగింది కాదు, ఇంత వారం నుంచి జరుగుతుంది తెలియడం అయితే ఈ రోజు ఉదయమే మాకు ఉదయం తెలిసింది. దస్తగిరి అమ్మ ఫోన్ చేసేవారు మాకు తెలియదు. ఇదంతా నేను చెప్పింది సరేనా? ఇప్పుడు అయింది కాదు, కానీ మీకు ఎవరికైనా సమస్యలు ఉంటే రండి, మందులు తీసుకోండి. ఎందుకు ఏమన్నా ఉంటే సమస్యలు ఉన్నోళ్ళు కొంచెం టాబ్లెట్స్ ఓఆర్ఎస్ ఒకటి ఓపీ లిస్ట్ అవులే 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 అయ్యా, మొత్తానికి వాటర్ కంటామినేషన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే మేము కూడా పంచాయతీ సెక్రటరీకి వాళ్ళకి చెప్పి బ్లీచింగ్ చల్లిస్తాము, వాటర్ క్లోరినేషన్ చేపిస్తాము. ఇంకొకటి ఏంటంటే గ్రామంలో పరిశుభ్రంగా ఉండేటట్టు కూడా మీరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా మీరు ఆహారం అయితే వేడిగా తినండి, ఎందుకంటే కాచి చల్లార్చిన నీళ్ళే తాగండి. నేను అదే సార్, వాటర్ ప్లాంట్ నీళ్ళు కూడా కాకుండా కాంచుకొని తాగండి నీళ్ళు. అది మీరు పాటించాల్సినది. పరిసరాలు వాటర్ నీళ్ళు కాకుండానే కాంచుకొని తాగండి, కాచి నీళ్ళు వాడండి. కంటిన్యూ అయ్యేటట్టు పోతే మొత్తం రిజల్ట్ రావాలా. ఆహారం వల్ల పొరపాట్లు కానీ సార్, ఆ పురుగు అనేది నా అనుభవంలో ఒక భారీ ఎంత లోపలికి ఎంటర్ అయింది అనుకో, సాధ్యమైన ఎందుకు చచ్చిపోతుంది? నీళ్ళకి ఆటోమేటిక్ వెళ్ళి ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అందరికి వచ్చింది. నాకు ఎర్రంగా వచ్చినాయి, నాకు తెల్లంగా వచ్చినాయి, నేను తాగిన అది కాదు.
అందరికి వచ్చింది ఒక పార్టీలో ఎంటర్ అయిన తర్వాత అందరికి వచ్చింది నా అనుభవం అది మీ డాక్టర్ కాబట్టి మీ అనుభవం పెట్టుకుని నాకు తెలియదు జనాలు మాట్లాడతాం కొంచెం వీడియో ప్రసారం అయిపోయింది ట్యాంక్ నుంచి ఇప్పుడు అందరు అక్కడ ఇర్జెంట్లు కాదు వచ్చే నీళ్లు ఫుల్ ట్యాంక్ పైపులు నిండినాయి మేము కింద మోటార్లో దాదాపు పెట్టి పైపులన్నీ క్లీన్ చేస్తాం ఆ వచ్చే నీళ్లు వాన్ నీళ్ళు అన్ని పైపులు నిండా దుక్కుతున్నాయి మళ్ళా ఇడిచేటప్పుడు అంత లెక్క దుక్కుతున్నాయి ల్యాబ్ స్పీకర్ అని ఎలుకే ఇచ్చినారు ప్రైమరీగా చెప్పొచ్చు తీసుకోండి మేమైతే కాదండి లేదు మేము చేసే పని కాదు మేము ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే అంటారు మిగతా పనులు ఏ ఉద్యోగాల్లో నువ్వంటే ఏమన్నది ఎవరు చెప్పలేదయా వాళ్ళకి ఎవరు ప్రాబ్లం నీళ్ళు ఎవరు లేదు బాగుండదు అప్పుడు ఇంతమందికి నేను అబద్ధం చెప్పినా నువ్వు అట్లా అనడం ఎట్లా ఉంటుంది అంటే మీ మీద కాగలేదని చెప్పినట్టు కదా నీకుంటే అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ముందరే ఎవరైనా కానీ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా మీరు ముందర ఇక్కడ కానీ నీకుంటే బాగా చేస్తాం మేము అక్కడ మీకే అర్థం కావట్లేదు కదా సమస్య అది అదేమంటారు అది ఒకసారి పోయినప్పుడు మీ పైన కూడా ఆఫీసులు ఆఫీసులు ఒక పంచాయతీ పెద్ద ఆయన ఆయన అందరూ చెప్పొచ్చు కదా అమ్మ పలా సర్టిఫికేట్ డాక్టర్ ఎవరు ఇదిందంట అని ఆయన చెప్తున్నారు ఆయనకి నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఆయన దాన్ని పట్టించుకున్నప్పుడు ఏంటి మూడు మాట్లాడేది చెప్పేది విషయం అర్థం చేసుకోండి మనం గోవిందర్ రెడ్డి దృష్టికి పోయింది కాబట్టి అది డైరెక్ట్ మళ్ళీ మన డాక్టర్ గారికి రావడం ఆ నుంచి మనం చెప్పాంలే ఇంకా విషయం అయితే ఇదే కదా మనం ముందు ఆ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏదో చూద్దాం రండి ఎవరికి ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలను వాడడం వల్ల మనకు అయ్యే అవకాశం ఉంటుంది ఈ మధ్య పెళ్లిళ్ళు కూడా ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి కదా ఎవరో ఒకరు ఈ రోజు కూడా పెళ్లి ఉంది తీస్తాను ఏదేమైనా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి మొదటిది అది ఎవరి కొద్దీ వాని ఇంటి దగ్గర వాని పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవడం ఒకటి వేడిగా ఆహారం తీసుకోవడం ఒకటి కాంచి చలాచి నీళ్ళు వీలైనంతరం కాంచి చలాచి నీళ్ళు తీసుకోండి క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఉంటే అవి ఇస్తాము లేదంటే ట్యాంక్ క్లోరినేషన్ చేయించడం కానీ మీ గ్రామం అంతా పరిసరాలంతా పెంచుకుంటాము అవి చేస్తాము మీరైతే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం చూడండి అవి పాటిస్తే దీన్ని కంట్రోల్ చేసుకుంటాము అవి పాటించకపోతే నువ్వు ఏం ఎవరు ఏం చేసినా వానికి వచ్చింది ఈ చెప్పుకోవాల్సిందే వ్యక్తిగత పరిశుభ్రత ఫస్ట్ పాటించాలి అది బ్లీచింగ్ వేస్తాం గ్రామంలో ట్యాంక్ క్లోరినేషన్ చేయించాం నీళ్ళు మాత్రం శుభ్రంగా తీసుకుంటే అలవాటు చేసుకోండి అది ఈ ఏంటంటే వాటర్ ఇప్పుడు కొత్తగా నీళ్ళు చేరుతాడు వర్షాలు పడి ముందున్న నీటికి ఇప్పటికీ కొద్దిగా తేడా వస్తుంది అప్పుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అర్థమైందా మీరు అది ఒక పాటించాలి కాంచి తలాడుతుంటే ఒక కొద్ది రోజులు ఈ సమస్య నుండి బయటపడతాం అంటే ఏం లేదు ఎక్కువ మందికి కూడా ఏం లేదు ఏ పన నీళ్ళు బ్రహ్మాండంగా నీళ్ళు తాగతండి తాగండి అదే శుభ్రత పాటించండి పరిశుభ్రంగా మీరు వచ్చేసి అది క్లోరినేషన్ అయితే చేస్తారు
బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాము, మందులు కూడా ఇస్తాం, మందులు ఇస్తాము. ఇప్పుడు ఆమె చేతికి పెంచిపోతాము. ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి సెలైన్ బాటలు కూడా తెచ్చినాము, అటు బాటలు కూడా పెంచుకోండి. ఎవరన్నా ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉంది అట్లా బంగారు గారు రమ్మనండి. ట్రీట్మెంట్ సహకరించాలి.